మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫ్స్ కు అందరికీ కూడా మా అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు సరే జాతర విషయంలో పుట పోలీస్ డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని కలెక్టర్స్ సత్యవతి గారు చాలా విషయాలు చెప్పారు నేను వాటన్నిటికీ జోలికి పోకుండా ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఈ జాతర ఎప్పుడు లేని తీరుగా సక్సెస్ఫుల్ అయ్యారు చిన్న రిమార్క్ జరగలే నేను ప్రెస్ మీడియా వాళ్ళను కూడా వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నా మొదలు మీరు 10 రోజుల ముందు కొన్ని ప్రెస్ మీడియాలు కొంత నెగిటివ్ చేసిన ఎందుకంటే వసతుల మీద చేశారు మేము కూడా తప్పట్టుకోలేదు దాని మీద ఆ వసతులు అయిన తర్వాత ప్రతి ఒక్క మీడియా ప్రతి ఒక్క ప్రెస్ కూడా సపోర్ట్ చేశారు ప్రత్యేకంగా మీకే కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీ పబ్లిసిటీ ద్వారానే ప్రజల్లోపట ఒక అవగాహన వచ్చింది ఇక్కడికి వస్తే మాకు ఏ ఇబ్బంది లేదనే రూపకంగా మీరు పబ్లిసిటీ చేసిన మరొక్కసారి ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం మేం చేసుడు గొప్పతనం కాదు మా డ్యూటీది మా డ్యూటీ మేం చేశాం మేం గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఏ రిమార్క్ లేకుండా చేసినాం అనేది మాకు ఒక తృప్తి కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే రోజు ఉదయం సాయంత్రం ఏం జరుగుతున్నది ఎట్ట జరుగుతున్నది ఈ జాతరను సక్సెస్ చేయాలి ఏ రిమార్క్ రాకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే రివ్యూ చేయటం వల్ల కూడా ఈరోజు సక్సెస్ అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక్క మినిస్టర్ గారు ఆర్ఎంఎ మినిస్టర్ గారు వచ్చారు ప్రశాంత్ రెడ్డి గారు మాకు రోడ్డు సౌకర్యం కాలేదు సరిగ్గా అయితలేదంటే ఆయనే ముఖ్యమంత్రి గారు దృష్టికి పోతే ప్రశాంత్ రెడ్డి గారు తోలిచ్చి అధికారులను తోలి హైదరాబాద్ హైవే మేము అనుకోలే ఎందుకంటే బంగపల్లి దగ్గర బైపాస్ రోడ్ అవుతుందని మేము అనుకోలే అది టెంపరరీగా అయినా పూర్తి చేసి అది మాకు డైరెక్ట్ చేశారు ఆలేరు బైపాస్ రోడ్ పూర్తి చేశారు వరంగల్ బైపాస్ రోడ్డు వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు కాసారు 3 నెలల గంక కాదని చెప్పారు అదే ప్రశాంత్ రెడ్డి గారు సీఎం గారు మరి అధికారులకు ఆదేశించి ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కాదంటే కాళేశ్వరం టీముని తీసుకొచ్చి 2 డేస్లో పూర్తి చేసిన ఘనత కూడా ఆర్ఎంఏ వాళ్ళకు ఉన్నది ఒక్కొక్క డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్ గా చేశారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేశారు ఆర్టీసీ వాళ్ళు బాగా సక్సెస్ చేశారు టూరిజం వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ హరిత హోటల్ కూడా ఓపెన్ చేసి ప్రజలకు సౌకర్యం కల్పించారు ప్రతి డిపార్ట్మెంట్ ఇలా గిరిజన సంక్షేమం పంచాయరాజ్ మా డిపార్ట్మెంట్ను మా అధికారులు మేము చేశాం ఒక్కొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక పిస్టేజ్గా మేము చేశాం ఇది మాకు హ్యాపీ మాకు ఇది మేము చేసడం వల్ల మాకు తృప్తి అనిపిస్తున్నది మేము అనుకున్నాం భయపడ్డాం ఒక సందర్భంలో ఎస్పీ గారిని మనం చేయగలుగుతామా సార్ అని అడిగాం ఎవరో సందర్భంలో కలెక్టర్ గారు కరుణ గారిని కూడా నేను కూడా ఏం సార్ మనం ఎట్టబోతున్నామని మీ ప్రెస్ మీడియా వార్తలను చూసి మేము కూడా కొంత రెక్టిఫై చేసుకున్నాం చాలా సక్సెస్ చేశాం నేను ఇప్పుడు కొత్తగా మన ముల్లి కలెక్టర్ గారు వచ్చారు వారు వచ్చినాక కొన్ని తీసుకున్నారు మా మైబాద్ కొత్త కలెక్టర్గా వచ్చినాక ఆయన బాధ్యత తీసుకున్నాడు ఇట్లా ఒక్కొక్కరు మనం ఇలా ఐజీ నాగిరెడ్డి గారు కూడా మేము మొదట్లో కొన్ని చెప్పాం శ్రీనివాస్ గారు ఐజీ గారు వచ్చారు ఎస్పీ గారు డిపార్ట్మెంట్ కొత్త ఐపీఎస్ ఆఫీసర్లు కొంత ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని చేశారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇది మా బాధ్యత మా డ్యూటీ మేమేమనుకున్నామంటే మేము చేసినంత మాత్రం కాదు మా కిందోళ్ళు కూడా చేశారు ఆఖరికి సఫాయి వాళ్ళు కూడా చేశారు హ్యాపీ మేము టాయిలెట్స్ మనోళ్ళు సరిగ్గా కడతారో కడరో అని మేము ఆంధ్ర నుంచి ఏలూరు నుంచి ఇంకెక్కడి రాజమండ్రి నుంచి తీసుకొచ్చాం వాళ్ళు బాగా కడిగారు వాళ్ళని నేను అడిగాను ఏంది మీరు ఇంత బాగా కడుతున్నారు మీకు ఏమైనా ఇబ్బంది అవుతా అంటే మేము దేవతకు చేస్తున్నామండి దేవతలకు చేస్తున్నామని వాళ్ళు సమానం చెప్తే ఎంత హ్యాపీ మేము కడుగుతున్నాం వీళ్ళకి కాదు మేము కడిగేది దేవతలకు కడుగుతున్నాం అనే తృప్తి ఉన్నది అనేది వాళ్ళు మాట్లాడారు
అంటే ఒక్కొక్కటి అట్లా ఛాలెంజ్ గా ఇదంతా మా వెనుక నడిపించింది సమ్మక్క సారాలకే నడిపించింది. అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారిని కూడా పదే పదే సమ్మక్క సారాలకే నడిపించారు. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారు వారికి ఎన్నో బిజీ ఉండే వస్తారు రారు అని అనుకున్నాం మేము, కానీ సమ్మక్క సారాలకే తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారిని. ఈ రోజు మేము ఒక్కసారి ఆలోచిస్తున్నాం, వారి బంధువు చనిపోయారు వారి బావ, అంటే అది అది నిన్న ఏమైనా సంఘటన అయితే మాకు ఇంకా ఇబ్బంది ఉండే. వారు సంత బావ చనిపోయారు అంటే ఆ దేవత ఆ రోజు కాకుండా ఒక రోజు ఆపింది. అన్ని కూడా ఆ దేవత దినంలో మేము ఒక్కొక్క ఆదివాసం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, పూజార్లు ఇబ్బంది పెట్టలేదు. ప్రతిసారి నాకు తెలుసు 30 ఏళ్ళ నేను 35 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నా, దాదాపు 40 ఏళ్ళ నుంచి వస్తున్నా, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇబ్బంది పెట్టేది. ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు, పూజార్లు ఇబ్బంది పెట్టలే, ఆదివాసులు ఇబ్బంది పెట్టలే, ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము అందరికీ థ్యాంక్స్, ఒక్కొక్కరికి మేము చెప్పాలంటే కష్టం. ఎమ్మెల్యేస్ బాగా పనిచేశారు, ఎమ్మెల్సీలు వచ్చారు, అందరికి కూడా ఇవాళ ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా 3 రోజులు వచ్చి వారు కూర్చున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాప సీతక్క గారు కూడా ప్రతిదీ మాకు ఎప్పటికప్పుడు చెప్పి వారు కూడా మాకు కోఆర్డినేషన్ చేశారు. ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్ గా తీసుకొని కార్యక్రమం చేశారు. నేను ఒక్కటే, మాకు కేంద్రం నుంచి కూడా వారు కూడా గిరిజన శాఖ మంత్రులు వచ్చారు, వారిని కూడా మా సత్యవతి గారు రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా జాతీయ హోదా కావాలి, ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నేను బాధపడటం కాదు, కేంద్రం కూడా ఒక భాగస్ ఏదో రాజకీయంగా విమర్శించడం కాదు, మేము ఎవ్వరు కూడా విమర్శించొద్దనే మేము డిసైడ్ చేసుకున్నాం. అందరు సహకారం కావాలి. ఇవాళ ఇక స్థానిక ఎమ్మెల్యే మరి ఏ పార్టీ అయినా మాకు సహకరించారు, వారికి కూడా థ్యాంక్స్. నేను బీజేపీ వాళ్ళు వచ్చారు, నిన్న బీజేపీ వాళ్ళు వచ్చి కొంతమంది స్టేట్మెంట్ ఇస్తారంటే ఆ పార్టీలో అన్నట ఇంత మంచిగా జరిగింది మనం ఎందుకు విమర్శించాలని వాళ్ళు వాళ్ళు అనుకోతే వెళ్ళిపోయారు. అంటే అందరూ కూడా సహకరించారు, ఎవరు కూడా రెచ్చగొట్టలేదు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోడేది రాబోయే రోజుల్లో జాతీయ హోదా చేయండి. కేసీఆర్ గారు కూడా ఒక ఛాలెంజ్గా వారు ఉన్నారు, ఎందుకంటే ఇలా మేము రోడ్స్ చేశాం, భూపాలపల్లి నుంచి క్లియర్ అయింది రోడ్డు, మైబాద్ రోడ్డు క్లియర్ అయింది, అన్ని రోడ్లు క్లియర్ అయినాయి. ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక రోడ్స్ మేడారం జాతరకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఇవాళ మేము 75 కోట్లు ఖర్చు పెట్టినని కొన్ని పేపర్లు మీడియా వాళ్ళు కొంతమంది అంటున్నారు. 75 కోట్లు అనేది ముఖ్యం కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ 75 కోట్లు ఇస్తున్నా మీరు ఎన్నైనా ఖర్చు పెట్టుకోండి, జాతర కోసం మీరు ఆపొద్దు. మేము ఒక 75 కోట్ల కదా, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టారు, పంచాయతీ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పెట్టారు, ఆర్టీసీ పెట్టారు, పోలీసు డిపార్ట్మెంట్ పెట్టారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టారు, గిరిజన ఇంకా డిపార్ట్మెంట్లు ఖర్చు చూసుకుంటే 100 కోట్లు పోయినాయి. మాకు 75 కోట్ల లెక్క అనేది ముఖ్యం కాదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా పైస కాదు మాకు ముఖ్యం, ఛాలెంజ్ తీసుకొని మీ ఇలా సక్సెస్ చేశాం.